చూశాను ఆ టెక్స్చర్ ఎంత అందంగా ఉందో. నిజంగా నిజంగా, ఈవెన్ దాని మీద పెయింట్ కూడా ఎంత ఓపికగా చేశారు. అసలు నాకు ఒకసారి చెప్పండి, నువ్వు కూడా కర్వ్ ఎలా ఇచ్చారు? నువ్వు కూడా ఓ బొమ్మ వెళ్ళిపోదు. We welcome, this is an artist's home, this is an artist's retreat. This is a place where we've invested so much of our hearts. So this is my jaan, this is my life, my dream home, my everything. This is my అంటే దీనికి ఎంత ప్యాషన్, ఎంత టైం ఏం పెట్టాను అనేది పక్కన పెడితే, ఎంత రిసోర్సెస్ ఎనర్జీ పక్కన పెట్టానో చెప్తే, ఇది చాలా పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ చాలా బిగ్ ఐ ఓపెనర్ ఫర్ మీ. పీపుల్ కెన్ ఆస్క్ మీ వై ఐ డోంట్ డ్రైవ్ అ వెరీ బిగ్ బ్రాండ్ కార్, వై ఐ డోంట్ వేర్ క్లోత్స్ విచ్ ఆర్ బ్రాండెడ్, వై ఐ డోంట్ లివ్ ఇన్ దోస్ లగ్జూరియస్ థింగ్స్. ఫర్ మీ దిస్ ఇస్ లగ్జరీ. ఫర్ మీ బ్రీదింగ్ అండ్ ఈటింగ్ దిస్ ఇస్ లగ్జరీ. నాకు అది I can't tell you, I'm super rich today. I know. నువ్వు నా డబ్బులతో కొలవలేవు అంజలి అని చెప్తుంటాను అందరిని. నీ మెజర్ ఉందో యువర్ మెజర్ టు మెజర్ తప్పు. నువ్వు లీటర్లను తీసుకొచ్చి ఇంచులతో కొలవలేవు కదా, నీళ్ళని తీసుకొచ్చి. అలాగే నేను పొందుతున్నటువంటి ఆనందాన్ని నువ్వు డబ్బుతో కొలవలేవు అని చెప్తూ ఉంటాను. సో ఇది అందుకని మట్టికి వాల్యూ ఏంటి అంటే, అది ఎక్స్పీరియన్స్ చేసే నీలాంటి హృదయానికి అర్థమవుతుంది తప్ప, దీని మీద నేను ఒక సాలిడ్ కోటా నుంచి తీసుకొచ్చిందో చైనా నుంచి తీసుకొచ్చిందో మార్బుల్ పెడితే వచ్చేటువంటి వాల్యూ కాదు. దాని వాల్యూ దానికి ఉంది. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఈస్ నాట్ గుడ్. దాని వాల్యూ దానికి ఉంది. కానీ ఈ ఇల్లు నేను కట్టుకుని ఈ బుజ్జ స్థలాన్ని నేను చేసుకున్నటువంటి తీరు, దీనికి ఉన్నటువంటి నా సిస్ట్ నా నమ్మకాల బ్యాక్గ్రౌండ్ ఇది వేరు. 80% ఆఫ్ దిస్ హౌస్ పూర్తిగా మరొక చోటకి వెళ్ళిపోగలుగుతుంది. ఈ ఇల్లు సూపర్. ఈ ఇంటిని మేము ఏ రకంగా చూసామంటే, 80% నువ్వు ఇంకో చోటకి తరలించేసుకోగలిగే ఇల్లు. ఈ మట్టి గోడ నేను పర్యావరణంలో మనం కాల్చిన ఇటుకలు వాడాము అంటే ప్రకృతి అది సహజమైన మట్టే. కానీ ఎప్పుడైతే నువ్వు కాల్చిన ఇటుక వాడుతావో ఆ రోజు అది తిరిగి మళ్ళీ భూమిలో కలవదు. అంచేత మేము వాడినటువంటి మెటీరియల్ మట్టి, పేడ, సున్నం, బూడిద, ఇసుక, ఇవి మళ్ళీ ఇలా తీసుకెళ్ళు. ఈ గార్డెన్ ఇలా మొత్తం కూల్చేసి తీసుకెళ్ళి మట్టి వేసేసి పూర్తిగా మట్టి అయిపోతుంది. ఇదే నువ్వు కాల్చిన ఇటుకని తీసేస్తావు అనుకో, పర్యావరణానికి హాని చేయనటువంటి సబ్స్టెన్సే, కానీ పర్యావరణంలో తిరిగి మళ్ళీ కలవదు, అది కరగదు. అది ఎప్పటికీ కాల్చేసినటువంటిది హరప్ప మొహంజదారో దగ్గర నుంచి 5000 సంవత్సరాల దగ్గర నుంచి ఇంకా కాల్చిన ఇటుకు బతికే ఉంది. అవును. సో అది పోదు. నాది అది కాదు. నాది భూమి మీద చాలా చిన్న జీవితం, కొన్ని పదుల జీవితం మాత్రమే. మన 100 కంటే తక్కువ జీవితం మాత్రమే ఈ భూమి మీద. నువ్వు 40 దాటిన తర్వాత కట్టుకుంటున్నటువంటి ఈ ప్రయాణంలో ఇంకా ఎన్నాళ్ళు భూమి మీద ఉంటావో తెలీదు. ఎందుకు నీకు కోట్లు, ఎన్నేళ్ల తర్వాత నువ్వు బతకాలి, నీ తర్వాత ఎన్ని తరాలు దీనిలో బతకాలి నీకు చెప్పు. నేను మిమ్మల్ని చూసిన వెంటనే, మీ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే నా మనసులో, అయ్యో నువ్వు అసలు ఇంట్లోకి రావాల్సింది. ఫస్ట్ వచ్చిన థాట్ అదే. ఏంటో చెప్పినా మీకు, ఏమనుకోవద్దు. ఈ కారులో వెళ్ళకపోతే మనుషులు నన్ను లోపలికి రానియట్లేదు. ఈ కారులో వెళ్ళకపోతే నన్ను చాలా చీప్గా చూస్తున్నారు. ఇలా నేను మెయింటైన్ చేయకపోతే నాకు ఒక గౌరవాన్ని ఇవ్వలేకపోతున్నారు, ఒక వల్నరబుల్ స్టేజ్లో చూస్తున్నారని ఎంతో కష్టపడి, అసలు మామూలు కష్టం కాదు, దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాయి అన్నాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ దట్ యూ హ్యావ్ అ బ్రాండెడ్ కార్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కార్. ఐ డోంట్ గివ్ వాల్యూ టు ద కార్, బట్ ఐ విల్ గివ్ వాల్యూ టు ద పర్సన్ హూ హస్ బాట్ ద కార్. నువ్వు ఆ కారు కొనుక్కోవడానికి పడుతున్న కష్టాన్ని నేను వాల్యూ చేస్తా. నేను ఎలా చూడమని చెప్తానంటే, దీనికి ఇంత కారు అవసరమా అన్న దాన్ని చూడకండి. గుడ్ అంజలి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ దట్ యూ హ్యావ్ వర్క్డ్ హార్డ్ టు పే ఫర్ దిస్. ఎవరికి నేను చెప్పేది అదే. ఇన్స్టాగ్రామ్లో నువ్వు కారు పిక్చర్ పోస్ట్ చేసావు అనుకుందాం అంజలి, జనానికి నీ దగ్గర పెద్ద కారు ఉందని తెలుస్తుంది. కానీ ఆ కారు ఈఎంఐ కట్టడానికి నువ్వు పడుతున్న కష్టం ఎవరికీ తెలియదు. ఆ కష్టాన్ని వాల్యూ చేశారనుకో అమ్మా, నీ కార్ని కూడా వాల్యూ చేయొచ్చు. ఆ అర్హత వాళ్ళకి వస్తుంది. సో నేను నీ కారు చూసినప్పుడు నేను మనసులో అనుకున్నది, ఐఎమ్ సో హ్యాపీ దట్ అంజలి ఈజ్ ఏబుల్ టు పే ఫర్ ద కార్. ఐఎమ్ హ్యాపీ దట్ దిస్ వర్క్ ఈస్ గివింగ్ యూ దట్ కార్. మీ కష్టాన్ని గుర్తించారు కాబట్టి మీరు ఇలా అనుకుంటున్నారు కదా. నేను ఆల్మోస్ట్ ఒక 30 సినిమాలు చేశాను. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. అవును. అయితే మీరు నమ్మరు, నేను అంతకుముందు వెళ్ళిన కారులో వెళితే మనుషులు ఎలా చూశారు నన్ను తెలుస్తుంది మనకి. అది చూసి భయం వేసింది. ఎందుకంటే నెక్స్ట్ పిల్లలు ఉన్నారు, నన్ను నేను పద్ధతిగా లేకపోతే నన్నే 10 మంది 10 రాళ్ళు వేస్తే వాళ్ళు 20 రాళ్ళు వేస్తారు. నేను
స్ట్రాంగ్గా నిలబడాలి ఇట్టి పరిస్థితుల్లోనూ, వాళ్ళకి ఒక మంచి స్ట్రాంగ్గా నేను ఉండాలి అన్న పాయింట్లో ఎంతో స్ట్రగుల్ అవుతున్న లైఫ్లో మిమ్మల్ని చూసాక నాకు అనిపించింది, ఝాన్సీ గారు ఇలా ఉన్నప్పుడు ఐ నీడ్ టు చేంజ్ మై లైఫ్ స్టైల్ అనిపించింది. అక్కర్లేదురా అంటే అలా అనను నేను, ఎందుకంటే నువ్వు పోరాడుతున్నటువంటిది వేరు, నేను పోరాడుతున్నటువంటిది వేరు, మన ఇద్దరివి బ్యాటిల్ గ్రౌండ్స్ చాలా డిఫరెంట్ బ్యాటిల్ గ్రౌండ్స్. నేను ఒక దశకు వచ్చేసాను, కరెక్ట్, నేను ఒక దశకు వచ్చేసాను, నేను ఒక 30 ఏళ్ళు, దిస్ ఇస్ మై 29th ఇయర్ ఇన్ టు ద ఇండస్ట్రీ, డిసెంబర్ వచ్చేస్తే నేను 30 ఏళ్ళు దాటేస్తాను. ఓకే, సో ఈ 3 పదుల టెలివిజన్, నాటకం, రేడియో, సినిమా ఇన్ని జీవితాల్లో నేను ఇలాంటివి చూసే ఉండుంటాను, కానీ నాకున్నటువంటి వర్క్, నాకున్నటువంటి ఆ నిమిషానికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో నేను ఆ కార్ ఈఎంఐ కట్టుకునేంత డబ్బులు కూడా సంపాదించలేదు. నేను వర్క్ బాగా చేశాను, కానీ నీ స్థాయిలో నువ్వు కొనుక్కునే కార్కి కట్టుకునే ఈఎంఐ అంతా నాకు ఆ రోజు నేను చేసిన వర్క్ నాకు డబ్బులు ఇవ్వలేదు. ఐ యాక్సెప్ట్ కదా. నేను టాక్ ఆఫ్ ద టౌన్ లాంటి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నేను మొదలు పెట్టింది 500 రూపాయలు, 750 రూపాయలు, 1200 రూపాయలు, 1500 రూపాయలు. నా లాస్ట్ పేమెంట్ ఇన్ 2007 దట్ ఐ క్విట్ టాక్ ఆఫ్ ద టౌన్ వాస్ 2500. ఈఎంఐ తోటి నేను ఒక పెద్ద బ్రాండెడ్ కారు కొనుక్కుంటాను చెప్పమ్మా నాకు, కానీ నీకు ఏం గుర్తుంది? నేను ఆ రోజు డ్రైవ్ చేసిన కారు గుర్తుందా? నేను ఆ రోజు చేసిన వర్క్ గుర్తుందా? వర్కే గుర్తుంది. నేను ఆ రోజు పెట్టుకున్నటువంటి గోల్ ఏంటంటే నా వర్క్ గుర్తుండిపోవాలి, ఐ నీడ్ టు సర్వైవ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ అ లాంగర్ రన్. అది నా అప్పటికి ఉన్నటువంటి పరిస్థితి వేరు, టుడే నువ్వు చెప్పినటువంటి పరిస్థితి వేరు. కరెక్ట్. సో ఇఫ్ ద పర్సన్ ఇస్ వాల్యూయింగ్ దిస్ అండ్ ఇఫ్ ఐ నీడ్ టు మ్యానిపులేట్ దట్ కైండ్ ఆఫ్ లుక్ టు దిస్ అండ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ, యు ఆర్ రైట్. బట్ అది ఎప్పటి వరకు కరెక్ట్ అవుతుంది అంజలి? నువ్వు ఇది పే చేయగలిగినంత వరకు. ఏ రోజైతే నువ్వు ఇది పే చేయలేక నువ్వు అవస్థ పడిపోయి ఓ మై గాడ్ అనేటువంటి సఫకేషన్లోకి వెళ్ళిపోతావో, నువ్వు చేస్తున్న ఇది ఈ పద్ధతి తప్పవుతుంది. కరెక్ట్. నువ్వు మై బ్లెస్సింగ్స్ టు యూ, ఇది నీకు అవసరం అనిపించి నువ్వు తీసుకుంటే ఇక్కడి నుంచి నీకు రావాల్సినటువంటి ఒక బలమైనటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా నీకు నీ వర్క్ ఇవ్వాలి. ఎస్. యా ఎస్.